ఇప్పటికే ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి ఖ్యాతి పొందిన హైదరాబాద్ రానున్న రోజుల్లో టెక్నాలజీ హబ్గా మారుతుందన్నారు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్. మాదాపూర్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఇండియా గాడ్జెట్ ఎక్స్పోను ప్రారంభించిన కేటీఆర్ డిజిటల్ ఇండియా డిజిటల్ తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొంచెం ప్లీజ్ ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్పో మరి రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ కానీ అదే రకంగా మన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ కానీ ఇవన్నీ కనుక గమనించినట్టయితే భారతదేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా మార్చడానికి భారత ప్రభుత్వం అదే రకంగా మరి భారతదేశంలో తెలంగాణను ప్రముఖమైన పొజిషన్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ కనుక ఫలించి తొందరలోనే తప్పకుండా మరి భారతదేశం కేవలం సాఫ్ట్వేర్కి మాత్రమే కాదు హార్డ్వేర్కి కూడా హార్డ్వేర్ తయారీకి కూడా హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఒక ప్రధానమైన కేంద్రంగా ప్రపంచంలో ఎదుగుతుందనే బలమైన విశ్వాసం కూడా నాకుంది. తప్పకుండా ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్పో విజయవంతం కావాలని మరి ఈ కార్యక్రమాన్ని బాగా ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.